Good news, Hyderabad ORR ki ati cheruvulo villas. APR projects. Hi friends, nenu mee Dr. Warlu. Prati okaru jeevithamlo korukunedi aarogyam, aanandam, aishwaryam. Health secrets, money secrets, happiness secrets, manifestation secrets tho mind lab program dwara mee munduku raabothunanu. నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ వర్లూస్ ఎంఎల్పి మైండ్ ల్యాబ్ ప్రోగ్రామ్. నేను మీ జాహ్నవి, మరి డాక్టర్ వర్లు గారు మనతో ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, యూ? ఎస్ ఎస్, ఐఎమ్ గుడ్ సార్. చాలా సంతోషం. అయితే ఈరోజు నాకు అంటే చాలామంది నుంచి నేను తీసుకున్నటువంటి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అండ్ మనందరికీ చాలా అవసరమైన ప్రశ్న, మా అందరికీ. చాలామంది ఏంటంటే సార్, జీవితంలో అంత సక్సెస్ అవ్వాలి, ఇంత సక్సెస్ అవ్వాలి, నేను ఈ గోల్ రీచ్ అవ్వాలి, అచీవ్ అవ్వాలి, ఎన్నెన్నో కలలు కనేస్తూ ఉంటారు. ఓకే, దానికి స్కెచ్ కూర్చుని ఎంత స్కెచ్ గీయాలో అంత స్కెచ్ గీస్తారు, రాసేస్తారు, చేస్తారు. కానీ కానీ చేతల వరకు వచ్చేసరికి మాత్రం ఒక్క పని ముందుకి ఒక్క అడుగు కూడా వేయరు, వేయలేరు. అది మనం పెట్టుకున్న గోల్సే, మనం అనుకున్న టార్గెట్సే, మనం తీసుకున్న నిర్ణయాలే. అయినప్పటికీ ఒక్క అడుగు కూడా వేయలేరు. అంటే ఆరంభంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటూ, లేదంటే కుదరకో, దానికి రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. కానీ ఆ కారణాలని నిజంగా తీసుకుని దానివల్లనే ఆగిపోతామంటారు? అసలు ఆరంభించడమే ప్రారంభం కాని వాళ్ళకి మీరిచ్చే సలహాలు, సూచనలు ఏంటి? అసలు ఎందుకు మనం పెట్టుకున్న గోల్స్ని మనమే అచీవ్ చేయలేకపోతున్నాం, ఎందుకు అమలు చేయలేకపోతున్నాం సార్? మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. దీన్నే స్టార్టింగ్ ట్రబుల్ అంటాం. అంటే ప్రారంభించడం అనేది చాలామందికి ఇబ్బంది ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకుంటారు, రేపు మార్నింగు జిమ్కి వెళ్ళాలి అని చెప్పేసి రాత్రి అనుకుంటారు. మళ్ళీ మార్నింగు ఇబ్బంది పడతారు, దాన్ని మొదలుపెట్టి రేపటికని వాయిదా వేస్తూ ఉంటారు. అంటే చాలామందికి ఏమిటంటే, పనులు వాయిదా వేసే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు అనుకున్న దాన్ని వెంటనే మొదలు పెట్టలేరు. తర్వాత మొదలు పెట్టాలి అంటే ఏమిటి, ఇప్పుడున్న సుఖాన్ని వదులుకోవాలి, ఒక కంఫర్ట్ జోన్లో ఉంటారు. ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నట్టు వాళ్ళు దాన్ని వదులుకొని బయటికి రావాలంటే కష్టమవుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ పెద్ద నీటి కుండ ఉంది, ఆ కుండలో ఒక కప్ప ఎలానో ఎక్కి దాంట్లో పడ్డది. ఆ కప్ప దాంట్లో నీళ్ళలో ఉంది, హాయిగా ఉంది. రైతు దాన్ని తీసుకొచ్చి వేడి చేయడానికి, అంటే వేడి నీళ్ళు కోసం దాన్ని కాగబెట్ట, ఆ నీళ్ళని కాగబెట్టాలి, దాన్ని పొయ్యి మీద పెట్టాడు. పెట్టేసి మంట పెట్టడం చేస్తున్నాడు. దానికి ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం వెచ్చదనం తగిలింది, వెచ్చదనం హాయిగా ఉంది, అది కూల్గా దాంట్లో ఆ వెచ్చదనాన్ని అనుభవిస్తూ ఆ హాయిని అనుభవిస్తూ ఉంది. ఇంకొక 10 నిమిషాలు గడిచింది, కొంచెం వేడి తగిలింది, కానీ అది భరించగలిగే వేడే, కానీ అది బయటికి వచ్చే ప్రయత్నం ఏం చేయట్లా. ఆ వేడిని భరించవచ్చు కదా, ఇప్పుడు పోవాల్సిన అవసరం లేదులే అనుకుంది. అంటే దానికి ఆ సుఖానికి అలవాటు పడి ఉంది కదా. మళ్ళీ తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఇంకా వేడి పెరిగింది, కొంచెం చురుకు మనది, కొద్దిగా భరించలేనట్టుగా మారుతుంది. చూద్దాం, కొద్దిసేపు చూద్దాం అని చెప్పేసి అది వెయిట్ చేస్తూ ఉంది. ఇంకా టెంపరేచరు పెరిగింది, అప్పుడు బయటకు దూకుదామని ప్రయత్నం చేస్తే దాని శక్తి చాలా, ఆ హీట్ ఇంకా క్విక్గా, స్టార్టింగ్లో మెల్లగా నీళ్ళు వేడెక్కుతాయి, ఇక వేడెక్కడ మొదలుపెట్టిందా పటపట అది జరిగిపోతూ ఉంటుంది కదా, బాగా వేడి పెరిగిపోతూ ఉంది క్విక్గా, అది గట్టిగా ప్రయత్నం చేస్తుంది, కానీ దాని శక్తి అంతా కూడా చాలటలా. మామూలుగా అయితే బయటకు రాగలిగేది, కానీ ఆ వేడి దాని ఎనర్జీ పోతుంది ఆ వేడికి, సో అది రాలేకపోయింది, దాంట్లోనే అది చచ్చిపోయింది. ఇది స్టోరీయే. కానీ దీంట్లో వాస్తవం ఏంటంటే, మనం కూడా మన జీవితంలో కూడా ఎన్నెన్నో చేయాలనుకుంటాం, ఎన్నెన్నో చేద్దాం అనుకుంటాం, నిర్ణయాలు తీసుకుంటాం, మీరు చెప్పినట్టుగా గోల్ సెట్ చేస్తాం, దానికి ప్లానింగ్ చేస్తాం, కానీ మొదలు పెట్టాం. రేపు రేపు అనుకుంటూ సంవత్సరాలు గడిచిపోతుంటాయి. కొన్ని పనులు మనం ఎప్పుడు చేసినానండి, గంట 2 గంటల కంటే ఎక్కువ పట్టదు. అలాంటి పనులు కూడా సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కొంతమంది వాళ్ళ స్కూటరు క్లచ్ వైరు కొంచెం తెగుంటుంది, దాన్ని బాగు చేయించుకుందామని అనుకుంటారు, రేపు చేద్దాం రేపు చేద్దాం అనుకుంటారు. వాళ్ళు ఇంకా ఉంది కదా, ఇంకా అది బతికిస్తారు, అది సడన్గా ఓ రోజు అది తెగిపోతుంది కంప్లీట్గా, ఇక దాన్ని నెట్టుకొని ఎక్కడికో
వెళ్ళి షాప్కి వెళ్ళి ఓ 2 కిలోమీటర్ దగ్గరలో షాప్ లేదనుకోండి 3-4 కిలోమీటర్లు చెమటలుగా కెట్టేట్టుగా నొక్కొని పోయి అప్పుడు చేయించుతుంటారు. కొంతమంది కార్లు కూడా ఈ కూలెంటు చూసుకోవటానికి ఎప్పుడు కూడా కాలే ఇప్పుడు నీళ్లు పోయటో రేడియేటర్లో అది సిస్టమ్ పోయింది కదా కూలెంటు ఒకసారి నింపుకుంటే మళ్ళీ సర్వీసింగ్ చేయించిన కనీసం 6 నెలలు కూడా కూలెంట్ ఉంటుంది. 1 ఇయర్ కూడా కూలెంటు కొన్ని కార్లకు 1 ఇయర్ కూడా మనం ఉంటుంది, మళ్ళీ పోయాల్సిన అవసరం ఉండదు. ఆ కూలెంటు చెక్ చేసుకోవడానికి అప్పుడప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే ఎండలో కారు పెట్టినప్పుడు కనుక అది లెవెల్స్ తగ్గిపోయి మొత్తం టోటల్గా చేయలేదా చిన్న లీక్ ఉండి కొంచెం పోయి మొత్తం టోటల్గా డ్రై అవుతుంది. దాంతో ఏమిటి ఇంజిన్ తగలబడిపోయి కార్లు తగలబడే చాలా ఉన్నాయి, దాంట్లో మనుషులు కూడా ఇరుక్కొని పోయినటువంటి ఏమి చిన్న ప్రాబ్లమే ఏమిటంటే కూలెంటు లేదు. కూలెంట్ లేకుండా వాళ్ళు కారు నడుపుతుంటారు కదా, అది మీటర్ చూపిస్తుంటుంది లోపల హీట్ ఎక్కుతున్నట్టుగా ఇంజిన్, కానీ అది కూడా దాన్ని కూడా అప్పుడప్పుడు చూసుకోరు డ్రైవ్ చేసేటప్పుడు. దాంతో ఏమవుతుంది ఆ కారే పోవటం ఒక్కోసారి ప్రమాదంలో ఇరుక్కోవటం ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు ఒక ట్రిప్ వెళ్ళొచ్చాం అనుకోండి, 1000 కిలోమీటర్ ప్రయాణం చేసిన తర్వాత ఒకసారి దాని లెవెల్ కూలెంట్ ఎట్లా ఉంది అని చూసుకున్నాం అనుకోండి ప్రాబ్లం ఉండదు. కొంతమంది అలానే టైర్లు మార్చడానికి బద్దకిస్తూ ఉంటారు, దాంతోనే అది ఎక్కడో పేలిపోద్ది ఆగరాని చూడటానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే మనం స్టార్టింగ్ ట్రబుల్ ఒక పని మొదలు పెట్టాలంటే ఇబ్బంది ఫీల్ అవుతాం. అయితే దాంట్లో ఏ పని అయినా మొదలు పెట్టాలంటేనే మొదలు పెట్టడానికే కష్టం అవుద్ది. ఒక రాకెట్ని మీరు ఆకాశంలోకి పంపాలనుకోండి, చంద్రుని మీదకి పంపాలి, ఒక స్పేస్ షిప్ని చంద్రుని మీదకి పంపాలంటే మొదటి 20% ప్రయాణానికే 80% ఇంధనం ఖర్చు అయిపోద్ది. దాంట్లో పోసిన ఫ్యూయల్ ఫస్ట్ 20% జర్నీకే 80% అయిపోద్ది. ఎందుకంటే భూమి అది రాకెట్ ముందుకు పోవడానికి ప్రయత్నిస్తున్న భూమి కిందకు లాగుతూ ఉంటుంది, అట్మాస్ఫియర్ ఉంటుంది, ఈ గురుత్వాకర్షణ శక్తి ఈ గురుత్వాకర్షణ పరిధి దాటి వెళ్ళిన స్పేస్లోకి ఎంటర్ అయిందనుకోండి దానికి ఎంత మొత్తం కొన్ని 100,000 కిలోమీటర్లు కూడా దానికి 15% ఫ్యూయల్తోనే వెళ్ళిపోద్ది. కానీ ఈ అట్మాస్ఫియర్ దాటిన దాకా ఈ గురుత్వాకర్షణ పరిధి తప్పించుకోవడానికి అది చాలా స్ట్రగుల్ చేయాలి. బిగినింగ్లోనే దాని ఫ్యూయల్ అంతా కూడా 80% ఖర్చు అయిపోద్ది. మనకు కూడా పని మొదలు పెట్టడానికి ఎక్కువ ఎనర్జీ కావాలి, దీన్ని యాక్టివేషన్ ఎనర్జీ అంటారు. 2 కెమికల్ రియాక్షన్స్ జరగాలనుకోండి, కెమికల్ రియాక్షన్ 2 కెమికల్ సబ్స్టెన్సెస్ మధ్య రియాక్షన్ జరగాలి, దానికి ఆ రియాక్షన్ స్టార్ట్ అవ్వడానికి ఎక్కువ ఎనర్జీ కావాలి, దానికోసం స్టిమ్యులెంట్స్ ఇవ్వటం. ఒక్కసారి రియాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత లిటిల్ ఎనర్జీతోని ముందు పోతుంది. మనం కూడా ఒక పని మొదలుపెట్టి ఒక 15% దాన్ని చేసేస్తే మిగతా 85% చేయటం చాలా డెడ్ ఈజీ. కష్టమంతా కూడా మొదటి 15% దగ్గరే ఉంటుంది. అక్కడే మన మైండ్ని మనం లొంగ తీసుకోవాలి, మన మైండ్ని మన చెప్పు చేతల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలా మన మైండ్ని మనం లొంగ తీసుకోవాలంటారు సార్, దానికి ఏమైనా టెక్నిక్స్ ఉంటాయా? ఎస్, ఏం లేదండి, సింపుల్గా మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఏమైనా సరే దాన్ని చేసి తెరాలి. ఇప్పుడు మీరు సపోజ్ మీరు జిమ్కి వెళ్తుంటారు కదా, కానీ ఈ మధ్య వెళ్ళట్లేదు. అదే ఎగ్జాక్ట్గా నేను కూడా అడగాలనుకుంటున్నాను. సో అంటే కొన్ని రోజులు బాగానే వెళ్ళాం, సో నాలాగా చాలామంది సడన్గా ఏదో ఒక రకరకాల కారణాలు ఇచ్చా సర్లే ఈరోజు కాదులే రేపు వెళ్దామని ఒక్కొక్కసారి బద్దకం రీచ్యా కూడా డిలే చేస్తూ ఉంటాం. సో దీనికి కారణం ఏమిటంటే మీరు వెళ్ళకుండా ఉంటాను కూడా మంచి కారణమే ఉంది, ఏది మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితులు తర్వాత అంటే హాస్పిటల్కి వెళ్ళాల్సి రావటం, మీరు అత్తయ్య గారికి అయ్యే ఆపరేషన్ అయింది, ఇవన్నీ కూడా మీకు టైం అంటే పోకుండా ఉండడానికి బలమైన కారణాలు ఉన్నాయి. అది అయిపోయింది, కానీ ఇప్పుడు పోవటానికి ఏ అడ్డంకులు లేవు, అయినా కూడా అదేమవుతుంది కంటిన్యూ అవుతుంది. అంటే మళ్ళీ మొదలు పెట్టడం లాంటిది అంటే ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ అవి స్కెడ్యూల్స్ ఇంట్లో పనులు ఆ పనులు కొంచెం డిలే చేసాం, ఒక 1 మంత్ వెళ్ళలేదు సార్. అంటే ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ లాగానే అవుతుందా? అప్పట్లో వెళ్ళాను కదా, అప్పుడు వెళ్ళారు, సో అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలి కదా. ఇప్పుడు కారు ఆగిపోయింది అనుకోండి, దాన్ని నెట్టాం, నెట్టి అది కదలటం మొదలైన తర్వాత దాన్ని ఎంత దూరం అయితే తోసుకొని పోగలుగుతాం. ఆ నెట్టడానికి ముందు కదలటానికే ఇది పడుతుంది, మళ్ళీ ఆగిపోయింది అనుకోండి మళ్ళీ నెట్టాలి కదా, సేమ్ మళ్ళీ మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలి. సో దీనికి ఏమిటంటే ఒక టెక్నిక్ ఏమిటంటే మన మైండ్ లొంగేది రెండింటికి లొంగుతుందండి. బాగా ఆ పని చేయకపోతే బాధ పెయిన్ బాగా ఉందంటే అప్పుడు మనసు కోఆపరేట్ చేస్తుంది, లేదా ఆ పని చేయటం వల్ల చాలా లాభం ఉంది అని అనుకున్నాం అనుకోండి అప్పుడు కూడా అది కోఆపరేట్ చేస్తుంది. ఇప్పుడు మన శ్రీను ఉన్నాడు, శ్రీను ఎప్పుడు కూడా 5 గంటల ముందు అంటే తెల్లవారుజామున 5 గంటల ముందు ఎప్పుడు నిద్ర లేవడం,
నేను ఒక రేపు శ్రీను నువ్వు 5 గంటలు లేచి స్టూడియోకి వస్తే నీకు 20 రూపాయలు ఇస్తానని అనుకోండి, వస్తాడా? రాడు. ఎందుకు? నువ్వు నన్ను రమ్మనుకుంటుంటే నీకే 20 ఇస్తానంటాడు, నన్ను లేపకుండా ఉంటే నీకే 20 ఇస్తా కానీ నన్ను ఇద్దరు మాత్రం పోగొట్టుకుని ఉంటాడు. అదే రేపు శ్రీనికి, శ్రీను రేపు 5 గంటలకి స్టూడియోకి వస్తే నీకు 100,000 ఇస్తున్నాను అనుకోండి, ఎన్నింటికి వస్తాడు? 4 గంటలకే వస్తాడు. 4 గంటలకే వచ్చి కూర్చుంటాడు కదా. అంటే అక్కడ ఏమిటి, ఆ పని చేయటం వల్ల వచ్చే లాభం చాలా ఎక్కువ ఉంది, నిద్ర లేవటం వలన వచ్చే లాభం ఎక్కువ ఉంది. అదే 20 రూపాయలు ఇస్తున్నప్పుడు నిద్ర లేవటం వల్ల వచ్చే ఆ సుఖాన్ని వదులుకొని లేవటం వల్ల వచ్చే లాభం తక్కువగా ఉంది. సో దానివల్ల వచ్చే లాభం తక్కువగా ఉందని మనం అనుకున్నప్పుడు ఆ పని చేయం. అలానే శ్రీని 5 గంటలకి లేవకపోతే వాళ్ళ నాన్న చెప్పాడు, వాళ్ళ నాన్నతోనే ఉంటాడు, నిన్ను 2 కొడతాను రాను అనుకోండి, లేస్తాడా లేవాడు? వాళ్ళ నాన్న ఎట్లా కొడతాడు ఇంతకుముందుకు తెలుసు, ఎట్లా అంటాడు, శ్రీను ఓన్లీ టైం అయిపోయింది లేరా నాన్న, ఇలా అంటాడు. ఈ దెబ్బ సరిపోదు. దాంతో కొట్టితే 2 కొట్టుకోలే, మళ్ళీ కొట్టిన తర్వాత మళ్ళీ నిద్రపోదాం అనుకుంటాడు. అలా కాకుండా ఒక టెర్రరిస్ట్ వచ్చాడు, శ్రీను 5 గంటలకి ఈ స్టూడియో రాకపోతే నేను పెట్టను గాల్చినట్టు గాలుస్తాను అన్నాడు. ఎన్నింటికి వస్తాడు? టెన్షన్గా వస్తాడు, వచ్చేస్తాడు 5 గంటకి. 5 గంటికల్లా లోపే చేరుకుంటాడు. అంటే ఏంటి, ఇక్కడ బాధ ఎక్కువ ఉంది. అక్కడ ఏమిటి, అక్కడ కూడా బాధ ఉంది వాళ్ళ నాన్న, కానీ ఆ కొట్టుడు చిన్న కొట్టుడు కాబట్టి ఆ చిన్న బాధని భరించడానికి ఇష్టపడతాడు. కానీ ఇక్కడ ఏమిటి, ప్రాణం ఇవ్వబోతుంది కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మైండ్ ఏం చేస్తుంది, వెళ్ళరా బాబు అని చెప్పేసి చెప్తుంది. మనం కూడా మీరు కానీ నేను కానీ ఏం చేయాలంటే, రేపు మీరు ఇప్పుడు జిమ్కి వెళ్ళడానికి మీ మనసు కోఆపరేట్ చేయట్లా, నిన్న అనుకున్నారు ఇవాళ వెళ్ళా. సో దాన్ని ఒకసారి ఇలా కుర్చీలో కూర్చొని, నేను జిమ్కి వెళ్ళకపోతే ఏమవుద్ది, ఏమవుతుంది, నేను ఫ్యాట్ అయిపోతాను, నేనున్నది షో బిజినెస్లో స్క్రీన్ మీద కనపడాలి, మరి నేను ఫ్యాట్ అయిపోతే అందులో అందునా చేసేది ఎవరు, 60 ఇయర్స్కి 6 ప్యాక్ చేసిన డాక్టర్ వర్లు గారితో ఇంటర్వ్యూస్ అంటే యాంకర్ ఎలా ఉండాలి? అంటే మీరు ఎవరితో చేసిన, ఇప్పుడు షో బిజినెస్లో ఉండేవాళ్ళు అంటే టీవీలో కనపడేవాళ్ళు, సినిమాల్లో ఉండేవాళ్ళు, తర్వాత సీరియల్స్లో వచ్చేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఏంటంటే అపియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పబ్లిక్లో అపియర్ అయ్యే వాళ్ళందరూ కూడా, వాళ్ళకి అపియరెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం దీన్ని ఇంకొక 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు నెగ్లెక్ట్ చేశారనుకోండి, మీరు జిమ్ కలగకుండా, అప్పుడు ఏమవుతుంది, మనం షేప్ అవుట్ అయిపోతుంది, ఆడియన్స్ కూడా మనని లైక్ చేయటం అనేది ఉండదు. దీన్ని ఊహించుకోవాలి ఎక్కువగా, నేను వెళ్ళకపోతే వచ్చే నష్టాలు ఏమిటి. అప్పుడు తర్వాత మీరు వద్దండి, మీరు దీన్ని సూట్ అవ్వరు, యాంకరింగ్ వద్దు, ఇంకో పని చూసుకోండి అని కూడా అనే ప్రమాదం కూడా ఉంది. దీన్ని రీల్ తిప్పాలి మైండ్లో, ఓ అప్పుడు ఇంత ప్రమాదం ఉందా, ఎస్ మార్నింగ్ వెంటనే జిమ్కి వెళ్ళాలి అని అనుకోకుండా మైండ్ కోఆపరేట్ చేస్తుంది. తర్వాత వెళ్తే వచ్చే లాభాలను కూడా ఎక్కువ ఊహించుకోవాలి. నేను వెళ్ళాననుకోండి, వెళ్ళేసి 0 సైజుకి వచ్చారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఫస్ట్ జిమ్కి వెళ్తున్నప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. సో అది రావటం కోసం మైండ్ లాభాలను కూడా బాగా తలుచుకోవాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు 4 సంవత్సరాల క్రితం బక్కగా చాలా స్లిమ్గా ఉండేదాన్ని, అప్పుడు నాకు ఎంత అప్రిషియేషను, ఎక్కడికి వెళ్ళినా కూడా కళ్ళన్నీ నా మీదనే ఉండేవి, నిజంగా ఆ మొంతరు నన్నే గమనిస్తుండేవాళ్ళు. ఇప్పుడు కొంచెం తేడా కనపడుతుంది. సో మళ్ళీ నేను స్లిమ్ అయ్యాననుకోండి, అయితే అదే అట్రాక్షన్, అదే అటెన్షన్ నాకు వస్తుంది కదా, నాకు కూడా కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. తర్వాత నా వ్యూవర్స్ కూడా ఇంకా ఎక్కువగా నన్ను రిసీవ్ చేసుకుంటారు కదా, ఆ లాభాలన్నింటినీ ఒకసారి మైండ్లో మళ్ళీ. నేను కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నాను సార్ రీసెంట్గానే, డాక్టర్ మన ఛానల్లో, డాక్టర్ వర్లు గారి ఛానల్లో, అబ్బా ఇంకా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా మాట్లాడుతున్నారు అన్న కమెంట్ చూడాలనుకున్నాను. సో దానికోసమైనా డెఫినెట్గా నేను. సో ఇది మీకు నాకే కాదండి, ఎవరికైనా కూడా ఇదే రూలు వర్తిస్తుంది. ఒక పని చేయకపోతే వచ్చే నష్టాలు ఏమిటి, ఏ పని అయినా సరే, ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడికి ఎన్నో కోరికలు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, కానీ చదవాలంటే తెల్లవారుజామునే లేవట్లేదు, రేపు అనుకుంటూ వాయిదాలు వేస్తున్నాడు. వాడు కూడా కూర్చొని ఆలోచించుకో, నేను ఇప్పుడు ఫెయిల్ అయితే నా ఫ్రెండ్స్ అందరికంటే 1 సంవత్సరం వెనకబడిపోతాను, వెనకబడిపోతే ఈ కాంపిటీటివ్ వరల్డ్లో మామూలు రెగ్యులర్ పాస్ అయితేనే ఉద్యోగాలు రావడం చాలా కష్టంగా ఉంది, అలాంటిదే నేను 1 సంవత్సరం తప్పి వెనకబడిపోతే నా కళ్ళు ఏమైపోతాయి, నేను అమెరికా వెళ్ళాలని ఉంది. సో ఆ నష్టాలన్నింటినీ మన ఫ్రెండ్స్ అందరూ ముందు వెళ్ళిపోతూ ఉంటారు, మనం ఎక్కడే ఉండిపోతాం, ఇక్కడే ఉండిపోతాం. మంచిగా చదివే వాళ్ళకి అవకాశాల కోసం రావట్లా, అసలు ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది, నాకు ఆ కోరికలు ఉన్నాయి, ఇది వ్యవసాయం చేసుకోవాలి, ఇది అనుకోవట్లా, అమెరికా వెళ్ళాలి, గట్టిగా డబ్బు సంపాదించాలి, చాలా చాలా చేయాలని ఉంది, కాబట్టి ఇన్ని ప్రమాదాలు ఉన్నాయా, నా కోరికలన్నీ కూడా, నా కళలన్నీ కూడా దీంతో భంగం అవుతాయి.
సో మరి ఇది చేశాను అనుకోండి, నేను బాగా చదివి చేస్తే అప్పుడు నేను అనుకున్న గోల్స్ అన్నీ కూడా నా డ్రీమ్ కార్ కొనుక్కోవచ్చు, తర్వాత నేను అనుకున్న బంగ్లాలో ఉండొచ్చు, తర్వాత నా లైఫ్ స్టైలు డిఫరెంట్గా ఉంటుంది, నేను కోరుకున్న కళ్ళన్నీ కూడా తీరతాయి కదా అని ఈ వచ్చే రిజల్ట్స్ పాజిటివ్ రిజల్ట్స్ని కూడా తలుచుకోవాలి. మనసులో చేయకపోతే వచ్చే నష్టాలు తలుచుకోవాలి, చేస్తే వచ్చే లాభాలు తలుచుకోవాలి. అప్పుడు మైండ్ బాపురు ఇంత నష్టం ఉందా వద్దు, గెట్ అప్ గెట్ రెడీ అని చెప్పేసి అది మనని ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి ఇది ఇది ఒకటి. తర్వాత ఇంకో ఒక టెక్నిక్ ఉంది, 2 సెకండ్స్ టెక్నిక్ అని చెప్పేసి. మీరు జిమ్కి వెళ్ళాలి రేపొద్దున, వెంటనే ఏం చేయాలంటే మీ జిమ్ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ షూలు అన్నీ మీ నాప్కిన్ అన్ని వాటర్ బాటిల్ అన్నీ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ మీ బెడ్ పక్కన పెట్టుకోండి, రెడీగా పెట్టుకోండి. పెట్టుకొని మీకు మార్నింగ్ అలారం పెడతారు 5 o'clock, అది మోగింది, దాన్ని స్నూజ్ నొక్కొద్దు, 5కి మోగింది కదా వెంటనే 1, 2, go అని దూకేసండి మంచం మీద నుంచి. దూకటం అంటే కింద పడేటట్టు కాదు, ఇంక మీరు ఆలోచన దానికి టైం ఇచ్చారనుకోండి, ఒక 5 నిమిషాల తర్వాత లేద్దాం అని చెప్పేసి అనుకున్నాం, 5 నిమిషాల్లో మీ మైండ్ ఏం చేస్తే, మీ మనసు మార్చేస్తే ఇన్ని రోజులు వెళ్ళలేదు కదా ఏమైంది, రేపు కూడా వద్దు, ఎల్లుండి వెళ్ళదు అనలేదు అని చెప్పేసి అది మిమ్మల్ని కన్విన్స్ చేసి పోకుండా చేస్తుంది. దానికి ఆలోచించుకోవడానికి టైం ఇవ్వకూడదు. ఎప్పుడైతే అలారం సౌండ్ వినపడదో ఇక మీరు 1, 2, go అనేసి కిందకు వచ్చేసేయండి. మీకు అంతా రెడీగా ఉంది, బ్యాగు రెడీగా ఉంది, ఇక బయటకు వచ్చేసారనుకోండి ఆరోగ్యం అయిపోయినట్టే. ఏ పని అయినా కూడా అంతే, వెళ్ళే వరకు కూడా ఏం వెళ్తాంలే, ఏం వెళ్తాం అనిపిస్తుంది. వెళ్ళిన తర్వాత మీకు జిమ్కి వెళ్ళిన తర్వాత గంట చేయటం మీకు కష్టం కాదు, వెళ్ళటం కష్టం కాదు, రావటం కష్టం కాదు, అక్కడ గంట ఉండటం కష్టం కాదు. మీకు కష్టం అంతా ఎక్కడ, మీ ఇంట్లో నుంచి తలుపు తీసుకొని బయటికి పోయేంతవరకే. సో దీని ఇదే మొదలు పెట్టింది, ఇక్కడే ప్రాబ్లం అంతా కూడా, దీన్ని స్టార్టింగ్ ట్రబుల్ అంటాం. ఇది మొదలుపెట్టారనుకోండి వెంటనే మీరు దాన్ని కంటిన్యూ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి ఎనర్జీ కొంచెం ఎక్కువ అవసరం అవుతుంది. అందుకని మన మైండ్లో దీన్ని ఎక్కువగా అనుకుంటూ ఉండాలి. చేయకపోతే వచ్చే నష్టాలు ఏమిటి, చేస్తే వచ్చే లాభాలు ఏమిటి, తర్వాత మీ గోల్ని ఊహించుకుంటూ ఉండాలి. నేను ఈ గోల్ అచీవ్ చేస్తే ఎలా ఉంటుందో ఆ బొమ్మ, ఆ పిక్చర్ని మీరు చూస్తే సబ్కాన్షియస్ మైండ్లో అది రిజిస్టర్ అయ్యి మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది, మిమ్మల్ని యాక్టివ్గా ఉంచేటట్టు చేసి యాక్షన్ చేసేటట్టుగా చేస్తుందండి. అంటే మన ఎవరూ మార్చలేరు, మనకు మనమే మారాలి, మనల్ని మనమే మార్చుకోవాలి. ఎందుకంటే గోల్స్ మనవే, వస్తే రిజల్ట్ కూడా మందే, ఆ సక్సెస్ కూడా మందే మందే. ఎందుకంటే మీ టాలెంట్ని మీరే వాడుకోగలుగుతారు, మీ టాలెంట్ నేను వాడుకోలేను. కాబట్టి మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు అన్నీ వాడాలంటే ఎవరు వాడగలరు, మీరే వాడగలరు. కాబట్టి మన మనమే కంట్రోల్ చేసుకొని మన శక్తి సామర్థ్యాలని వాడుకోవాలి. ఎస్, చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. నమస్తే సార్. చూసారు కదండి, నిజంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దాదాపుగా ఏదో ఒక పనిలో, ఏదో ఒక విషయంలో మొదలు పెడదాంలే, చేద్దాంలే, బట్ చెయ్యాలి, నేను అచీవ్ అవ్వాలి అనుకుంటూనే ఇంకా స్టార్టింగ్ ట్రబుల్ చాలామందిలో ఉంటుంది. మరి అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో సో డెఫినెట్గా చాలా చాలా యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా మరి సార్ చెప్పినట్టుగా, డాక్టర్ వర్లు గారు చెప్పినట్టుగా ప్రతి టిప్ ఇచ్చారు కదా, ఎలా మనం స్టార్టింగ్ ట్రబుల్ నుంచి ఎలా బయటపడాలనేది. సో దాన్ని ఫాలో అవుతూ అందరూ కూడా సక్సెస్ఫుల్ డేస్ గడపాలని చెప్పి మా హార్ట్ఫుల్గా కోరుకుంటే మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు డాక్టర్ వర్లు గారిది పర్సనల్ అపాయింట్మెంట్ కావాలని. మరి పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకున్నా, అదేవిధంగా May 14 నుంచి డాక్టర్ వర్లు గారు 6 రోజుల పాటు నిర్వహించేటటువంటి మైండ్ ల్యాబ్ ప్రోగ్రాంలో మరి మీరు కూడా భాగస్వాములు కావాలన్నా రిజిస్టర్ చేసుకోవడానికి